హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, డిఎన్ఏ రిప్లికేషన్ ఇన్ ప్రోకారియోట్స్. యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ వచ్చేసి బిఎస్సీ జువాలజీలో ఉన్నటువంటి థర్డ్ సెమిస్టర్ లోపల మాలిక్యులర్ బయాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే డిఎన్ఏ రిప్లికేషన్ అనేసి సింపుల్ గా ఇచ్చేస్తున్నాడు కాబట్టి డిఎన్ఏ రిప్లికేషన్ ప్రోకారియోట్స్ చదవాలి, అదే విధంగా యూకారియోట్స్ చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ప్రోకారియోట్స్ లో చూసేసి కొద్దిగా కాంప్లెక్సిటీ గా ఉండేటువంటి యూకారియోట్స్ లో నెక్స్ట్ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఏంటంటే చూడండి, ఫస్ట్ డిఎన్ఏ రిప్లికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి తెలుసు డిఎన్ఏ అంటే ఏంటనేది. డిఎన్ఏ ఇస్ అ డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్. డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్. ఈ డిఎన్ఏ అనేది క్రోమోజోమ్ రూపంలో ఉంటుంది. ఈ యొక్క డిఎన్ఏ క్రోమోజోమ్ రూపంలో ఉండేసేసి ఏం చేస్తుంది అంటే, కొన్ని డిఎన్ఏ లోపల జీన్స్ కలిగి ఉంటుంది. ఆ జీన్స్ నుండి ప్రోటీన్స్ వస్తాయి. ఇవి యాక్చువల్గా ఏంటంటే డిఎన్ఏ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక డిఎన్ఏ క్రోమోజోమ్ లో ఉంటుంది, ఇదే డిఎన్ఏ లోపల జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ నుండి ప్రోటీన్స్ వస్తాయి. ఈ ప్రోటీన్స్ కి స్పెషల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే డిఎన్ఏ రిప్లికేషన్. డిఎన్ఏ రిప్లికేషన్ అంటే ఏంటంటే కాపీ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ రిప్లికేషన్ అంటే ఏంటి? కాపీ ఆఫ్ డిఎన్ఏ అంటే నథింగ్ బట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ ఈ విధంగా ఉంది అనుకుంటే, ఇలాంటి డిఎన్ఏనే ఈ విధంగా రెండు కాపీస్ ప్రొడ్యూస్ చేయడం ఏమంటారు అంటే డిఎన్ఏ రిప్లికేషన్ అంటారు. రిప్లికేట్ చేస్తుంది. ఓకే, రిప్లికేట్ చేయడం అంటే ఏంటంటే ఒక దాని నుంచి రెండు కాపీస్ ప్రొడ్యూస్ చేయడం ఏమంటారంటే డిఎన్ఏ రిప్లికేషన్ అంటారు. ఓకే, అయితే డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ప్రోకారియోట్స్ లో ఏ విధంగా జరుగుతుంది? అసలు డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ప్రోకారియోట్స్ కి ఎందుకు అవసరం? ఎందుకంటే చూడండి, ప్రతి సెల్ కూడా, ప్రోకారియోట్స్ అనేది ప్రతి సెల్ లో డిఎన్ఏ ఉంటుంది. ఆ ప్రతి డిఎన్ఏ ఉన్నటువంటి సెల్స్ నథింగ్ బట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలే తీసుకోండి. ఈకోలే ఇస్ అ సెల్. ఈకోలే అనే ఈ సెల్ లోపల ఏముంటుందంటే డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ ఉన్నటువంటి ఈకోలే ఏంటంటే, ఒక సెల్ కాస్త రెండు సెల్ అవ్వాలి అనుకోండి. అంటే ఒక సెల్ కాస్త రెండు సెల్ అవ్వాలి అంటే ఏమవ్వాలి అంటే, ఆ ఈ యొక్క సెల్ ఏ విధంగా ఉందో అదే లాంటి సెల్ స్ట్రక్చర్ రావాలి. దానిలో ఉన్న డిఎన్ఏ దీనిలోకి రావాలి, దీంట్లో ఉన్న డిఎన్ఏ దీనిలోకి రావాలి. మరి ఏ విధంగా వస్తుంది? ఒక సెల్ రెండు సెల్ గా కన్వర్ట్ అవుతున్నప్పుడు దీంట్లో ఉన్న డిఎన్ఏ కూడా డబల్ అవ్వాలి. డబల్ అయ్యేసేసి దీంట్లోకి ఒక డిఎన్ఏ రావాలి. ఈ కండిషన్ జరగాలి అంటే మధ్యలో ప్రాసెస్ ఏం జరుగుతుందంటే రిప్లికేషన్ జరుగుతుంది. ఈ కండిషన్ జరగాలంటే ఏంటి? మధ్యలో ప్రాసెస్ రిప్లికేషన్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఈ రిప్లికేషన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇది ఒక రెండు సెల్స్ కావాలంటే మళ్ళీ ఇక్కడ రిప్లికేషన్ ఉంటుంది. మళ్ళీ ఇది రెండు కావాలంటే మళ్ళీ రిప్లికేషన్ ఉంటుంది. అంటే ఒక సెల్, ఓకే, ఒక సెల్ నుండి రెండు సెల్స్ కన్వర్ట్ కావాలి అంటే దాంట్లో ఉన్న డిఎన్ఏ కూడా డబల్ అవ్వాలి. అలా డిఎన్ఏ డబల్ అవ్వడానికి హెల్ప్ చేసే ప్రొసీజర్ ఏంటి అంటే డిఎన్ఏ రిప్లికేషన్. ఈ విధంగా ఒక సెల్ లో డిఎన్ఏ రిప్లికేట్ అయిపోయిన తర్వాత ఈ సెల్ కాస్త ఏముందంటే రెండుగా డివైడ్ అయితే దాంట్లో రెండుగా డివైడ్ అయిన సెల్స్ లోపలికి ఈక్వల్ గా ఈ దీనిలో ఉన్న జీనోమ్ నథింగ్ బట్ డిఎన్ఏ అనేది దీనిలోకి ఈక్వల్ గా వెళ్తుంది. అంటే ఏంటంటే పేరెంట్స్ నుండి డాటర్స్ వస్తున్నారు లేదంటే సన్స్ వస్తున్నారు. పేరెంట్స్ నుండి ఆఫ్ స్ప్రింగ్స్ రావాలి అంటే పేరెంట్ లో ఉన్న డిఎన్ఏ అనేది ఆఫ్ స్ప్రింగ్స్ కు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కావాల్సిన ప్రొసీజర్ అండి డిఎన్ఏ రిప్లికేషన్. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే ఎందుకు డిఎన్ఏ రిప్లికేషన్ జరగాలి అనే దాని గురించి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ కాబట్టి ఇది ఈ విధంగా ఉంది అనుకోండి. ఈ డిఎన్ఏ అనేది రిప్లికేట్ అవ్వాలి అంటే ఏం లేదు, సింపుల్ గా ఈ పైన ఉన్నది ఒక స్టాండ్, దాని కింద ఉన్న ఒక స్టాండ్. ఓకే, ఇక్కడ ఏంటంటే బ్లాక్ కలర్ లో గీసిన వచ్చేసి పేరెంట్ స్టాండ్స్. తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ ఏవైతే వచ్చాయో, ఏవైతే గ్రీన్ కలర్ లో గీస్తున్నానో, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ న్యూ డిఎన్ఏ ఫామ్ అయిపోయింది. ఇది కూడా న్యూ డిఎన్ఏ. ఇది వచ్చేసేసి పేరెంటల్ డిఎన్ఏ. ఇది వచ్చేసేసి పేరెంటల్ డిఎన్ఏ.
ఓకే, పేరెంటల్ డిఎన్ఏ, పేరెంటల్ డిఎన్ఏ, రెండు పేరెంటల్ డిఎన్ఏ లేదంటే టెంప్లేట్ అంటారు వీటిని. టెంప్లేట్ లేదంటే పేరెంట్ డిఎన్ఏ బ్లాక్ కలర్లో ఉంది, దానికి అనుగుణంగా ఓకే బ్లాక్ కలర్ ఉన్నటువంటి ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ ని బేస్ చేసుకునేసి గ్రీన్ కలర్ డిఎన్ఏ అనేది సింథసిస్ అయింది. అదేవిధంగా కింద ఉన్నటువంటి ఈ బ్లాక్ కలర్ డిఎన్ఏ సీక్వెన్స్ ని బేస్ చేసుకుని పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ సీక్వెన్స్ అనేది సింథసిస్ అయింది. ఇప్పుడు ఇది రెండు కలిపి ఒక సీక్వెన్స్, ఇది రెండు కలిపి ఒక సీక్వెన్స్. ఓకే, ఇది వచ్చేసేసి ఒక సెల్ లోకి పోతుంది, ఇది వచ్చేసేసి ఇంకో సెల్ లోకి పోతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక పేరెంట్ లో ఉన్నటువంటి డిఎన్ఏ రెండుగా డివైడ్ అయ్యేసేసి ఒక ఆఫ్ స్ప్రింగ్ లోకి పేరెంట్ డిఎన్ఏ వస్తుంది, అదే విధంగా న్యూ డిఎన్ఏ వస్తుంది. పేరెంట్ డిఎన్ఏ వస్తుంది, న్యూ డిఎన్ఏ వస్తుంది, ఇంకో ఆఫ్ స్ప్రింగ్ లోకి ఒక పేరెంట్ డిఎన్ఏ వస్తుంది, ఇంకో న్యూ డిఎన్ఏ వస్తుంది. న్యూలోకి ఫామ్ అయిన డిఎన్ఏ, పేరెంట్ డిఎన్ఏ ని బేస్ చేసుకుని ఫామ్ అయినటువంటి న్యూ డిఎన్ఏ స్ట్రాండ్. ఇవి రెండు కలిపితేనే డిఎన్ఏ అంటాం మనం, డిఎన్ఏ డబుల్ స్ట్రాండ్ అంటాం. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన డిఎన్ఏ అంటే ఎట్లా ఉంటుంది, దాని యొక్క రెప్లికేషన్ ఏంటి, ప్రోకారియోట్స్ లో ఎందుకు అవసరం అనే దాని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు ఏంటంటే ప్రోకారియోట్స్ లోపల యాక్చువల్గా డిఎన్ఏ రెప్లికేషన్ ఏ విధంగా జరుగుతుంది, ప్రోకారియోట్స్ లోపల జీనోమ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసి దీని యొక్క ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఒక క్లియర్ సి లెట్ సి డిఎన్ఏ రెప్లికేషన్. డిఎన్ఏ రెప్లికేషన్ లోపల ఫస్ట్ ప్రోకారియోట్స్ లో చూస్తున్నాం. ప్రోకారియోట్స్ లోపల ఎస్పెషల్ గా ఈ కోలీ లోపల మనం అబ్జర్వ్ చేయాలి. ఈ కోలీ ఇస్ ద బ్యాక్టీరియా ప్రోకారియోట్. ఈ కోలీ లోపల డిఎన్ఏ రెప్లికేషన్ ఏ విధంగా జరుగుతుందో చూడాలి, అంటే ఆ డిఎన్ఏ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ కోలీ లోపల డిఎన్ఏ ఇస్ అ డబుల్ స్టాండర్డ్, డబుల్ స్టాండర్డ్ ఉంటుంది అండ్ సర్క్యులర్ గా ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ అండ్ హెలిక్స్ రూపంలో ఉంటుంది. డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ అండ్ హెలిక్స్ రూపంలో ఉంటుంది. ఏ విధంగా ఒకసారి చూద్దాం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈకోలేలో ఉండేటటువంటి డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్, అంటే స్టాండ్ వన్ స్టాండ్ టూ రెండు కనబడుతున్నాయి. ఓకే, సర్క్యులర్ అంటే ఏంటంటే ఒక దగ్గర ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, బట్ మొత్తంగా ఎట్లా ఉంటుందంటే సర్క్యులర్ గా ఉంటుంది. హెలిక్స్ అంటే ఏంటంటే ఒక స్టాండ్ ఇంకో స్టాండ్కి ఏమవుతుందంటే బైండ్ అవుతుంది, ఒక స్టాండ్ ఇంకో స్టాండ్ అనేది మెలికలు తిరిగి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ హెలిక్స్. ఈ విధంగా ఉన్న డిఎన్ఏ అనేది రిప్లికేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, దీన్ని నేను సింపుల్ గా గీస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న డిఎన్ఏ రిప్లికేట్ అవ్వాలి అంటే ఈ విధంగా అండ్ ఈ విధంగా కన్వర్ట్ అవ్వాలి. మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే ఒక డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది ఈ విధంగా డబుల్ స్టాండర్డ్ వన్ వన్ డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ టూ డిఎన్ఏ గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే, ఏంటి ఎందుకు ఎట్లా ప్రొసీజర్ ఏంటి ఏ విధంగా జరుగుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డిఎన్ఏ రిప్లికేషన్ జరగాలి అంటే, ఈ డిఎన్ఏ రిప్లికేషన్ జరగాలంటే ఇంపార్టెంట్ త్రీ ఇంపార్టెంట్ స్టేజెస్ లో జరుగుతుంది. ఆ త్రీ ఇంపార్టెంట్ స్టేజెస్ లో ఫస్ట్ వచ్చేసేసి ఇనిషియేషన్, సెకండ్ వచ్చేసేసి ఎలాంగేషన్, థర్డ్ వచ్చేసేసి టర్మినేషన్. ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్. ఇనిషియేషన్ అంటే స్టార్ట్ చేయడం, అంటే డిఎన్ఏ రిప్లికేషన్ స్టార్ట్ అవ్వడం. ఎలాంగేషన్ అంటే ఏంటి అంటే ప్రొసీడ్ అవ్వడం, ముందుకు డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ప్రొలాంగ్ అవ్వడం. టర్మినేషన్ అంటే డిఎన్ఏ రిప్లికేషన్ స్టాప్ అవ్వడం. ఓకే, ఈ డిఎన్ఏ రిప్లికేషన్ ఇనిషియేషన్ ఎలాంగేషన్ టర్మినేషన్ జరగాలి అంటే ఊరికే జరగదు, విత్ ద హెల్ప్ ఆఫ్ మెనీ ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్. మెనీ ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్ యొక్క హెల్ప్ తోన ఈ డిఎన్ఏ రిప్లికేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం ఏం ప్రోటీన్స్ ఆర్ ఎంజైమ్స్ ఈ యొక్క డిఎన్ఏ రిప్లికేషన్ కి అవసరం, ఆ ప్రోటీన్స్ యొక్క లిస్ట్ ఒకసారి చేసుకుని దాని యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి చూసి ఫైనల్ గా మనం ఇనిషియేషన్ స్టార్ట్ చేద్దాం, ఎలాంగేషన్ స్టార్ట్ చేద్దాం, టర్మినేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే క్లియర్. చూడండి దీంట్లో డిఎన్ఏ రిప్లికేషన్ జరగాలంటే కావాల్సినటువంటి ఎంజైమ్స్,
లేదు అంటే దానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ ఫస్ట్ వచ్చేసేసి డిఎన్ఏ ఏ డిఎన్ఏ ఏ సెకండ్ వచ్చేసేసి డిఎన్ఏ బి ప్రోటీన్ థర్డ్ వచ్చేసేసి డిఎన్ఏ సి ప్రోటీన్ ఓకే దీని తర్వాత ఫోర్త్ వచ్చేసేసి టోపో ఐసోమరేస్ టోపో ఐసోమరేస్ ఫిఫ్త్ వచ్చేసేసి సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్ అంటారు సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్ ఎస్ఎస్బిపి ఓకే సిక్స్త్ వచ్చేసేసి డిఎన్ఏ పాలిమరేస్ త్రీ ఓకే డిఎన్ఏ పాలిమరేస్ త్రీ సెవెంత్ వచ్చేసేసి డిఎన్ఏ పాలిమరేస్ వన్ కావాలి డిఎన్ఏ పాలిమరేస్ వన్ ఎయిత్ వచ్చేసి డిఎన్ఏ లైగేజ్ కావాలి డిఎన్ఏ లైగేజ్ కావాలి నైన్త్ వచ్చేసేసి డిఎన్ఏ ప్రైమేస్ లేదు అంటే డిఎన్ఏ జి ఎంజైమ్ డిఎన్ఏ జి ప్రోటీన్ లేదంటే ఎంజైమ్ ఉంటారు ఓకే ఇవి యాక్చువల్గా మనకు కావాల్సినటువంటి మొత్తం ఈ డిఎన్ఏ రెప్లికేషన్లో మనకు కావాల్సినటువంటి లిస్ట్ ఒక నైన్ ఎంజైమ్స్ లేదంటే ప్రోటీన్స్ ఉంటాయి నైన్ ప్రోటీన్స్ అనేవి డిఎన్ఏ రెప్లికేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అయితే ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చూద్దాం ఫస్ట్ ఏంటి అంటే డిఎన్ఏ ఏ ఏంటి అంటే ఏంటంటే డిఎన్ఏ వచ్చేసి నైన్ మరకి బైండ్ అవుతుంది నైన్ మర్ అనేది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది వచ్చేసేసి ఇనిషియేషన్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది ఓకే డిఎన్ఏ ఏ దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఇనిషియేషన్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఓకే డిఎన్ఏ బి ఇస్ అ హెలికేజ్ హెలికేజ్ యాక్టివిటీ హెలికేజ్ యాక్టివిటీ అంటే ఏం లేదు ఒక డిఎన్ఏ స్టాండ్ లోపల పైన ఉన్న స్టాండ్ కు కింద ఉన్న స్టాండ్ కు మధ్యలో ఏముంటాయి అంటే హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి ఈ హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ చేసే కెపాసిటీ ఈ యొక్క హైడ్రోజన్ బాండ్స్ ని బ్రేక్ చేసేసి ఈ యొక్క రెండు స్టాండ్స్ ని ఈ విధంగా విడదీసే కెపాసిటీని ఏమంటారంటే హెలికేజ్ కెపాసిటీ అంటారు ఓకే ఈ విధంగా ఉన్న దాన్ని బాండ్స్ బ్రేక్ అయిపోతే ఈ విధంగా విడిపోతాయి ఓకే దాన్ని డిఎన్ఏ హెలికేజ్ కెపాసిటీ ఈ డిఎన్ఏ హెలికేజ్ కెపాసిటీకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే డిఎన్ఏ సి అనే ఒక ఎంజైమ్ ప్రోటీన్ అనేది హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ కమింగ్ టు ది టోపో ఐసోమరేస్ యాక్చువల్ విషయం ఏంటి అంటే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే డిఎన్ఏ రెప్లికేషన్ యాక్చువల్గా ఇది ట్విస్ట్ అయ్యింది హెలికల్ స్ట్రక్చర్ కలిగింది ఈ హెలికల్ స్ట్రక్చర్ ఏమవ్వాలి అంటే ఏదో ఒక ప్లేస్ లోపల ఇట్లా ఓపెన్ అవ్వాలి హెలికల్ స్ట్రక్చర్ ఏదో ఒక ప్లేస్ లోపల ఓపెన్ అవ్వాలి ఏంటంటే ఈ విధంగా ఉన్నట్టు దాన్ని ఈ విధంగా ఇక్కడ కనుక ఓపెన్ చేస్తాం అనుకోండి ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఒక థ్రెడ్ లాగా రెండు థ్రెడ్స్ కలిసినట్టు ఒక మధ్యలో కనుక మనం ఇట్లా లాగితే ఏమవుతుందంటే ఇట్ సైడ్ ఏమవుతుందంటే ఈ యొక్క టెన్షన్ అనేది ఒకటి ఏర్పడుతుంది ఓకే టోపోలాజికల్ టెన్షన్ అనేది ఇట్ సైడ్ క్రియేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఈ యొక్క ఇట్లాంటి ఓపెనింగ్ అనేది ఇరిగిస్తాను ఈ రీజన్ లో ఓపెనింగ్ జరుగుతుంది అనేసి మాట్లాడుతున్నాను ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది యాక్చువల్గా ఈ విధంగా ఉన్నదాన్ని నేను ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ సైడ్ ఏమవుతుందంటే ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అవుతుంది ఒక ప్రెషర్ క్రియేట్ అయ్యేసేసి ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ డిఎన్ఏ ఇక్కడ ఉన్న ఈ డిఎన్ఏ కాస్త ఏమవుతుందంటే ఇవి యాక్చువల్లీ ఈ డిస్టెన్స్ ఉన్నాయి కాస్త చాలా దగ్గరికి వస్తాయి ఇట్లా ఓకే ఈ డబ్బులు డిస్టెన్స్ చాలా ఉంది కదా చాలా దగ్గరికి వస్తాయి నార్మల్ గా మనం రెండు ఒక తాండు కనుక ఈ విధంగా ట్విస్ట్ అయిన తాండు కనుక మధ్యలో పెట్టేసి రెండు లాగినామంటే ఇటు సైడ్ చాలా దగ్గరికి వచ్చేస్తాయి సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇట్లా దగ్గరికి రావడంతో పాటు ఏం జరుగుతుందంటే ఇవి నార్మల్ ఈ విధంగా ఉండకుండా ఏమవుతాయంటే ఈ విధంగా ఉండేసేసి ఈ విధంగా ట్విస్ట్ అవుతాయి పైకి ఒక సూపర్ కాయిల్ జరుగుతుంది యాక్చువల్గా ఇది ఏంటంటే కాయిల్ స్ట్రక్చర్ ఇక్కడ ఏంటంటే సూపర్ ఒక కాయిల్ స్ట్రక్చర్ మళ్ళీ సూపర్ కాయిల్ అవుతుంది అలాంటి సూపర్ కాయిల్ ప్రివెంట్ చేయడానికి ఈ యొక్క టోపో ఐసోమరేజెస్ అనేవి హెల్ప్ చేస్తాయి టోపో ఐసోమరేజెస్ ఏం చేస్తున్నాయి విచ్ ప్రివెంట్స్ ది సూపర్ కాయిలింగ్ నేచర్ ఆఫ్ ది డిఎన్ఏ స్ట్రాండ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఈకోలై ఓకే నెక్స్ట్ సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ యాజ్ పర్ ఇక్కడ చెప్పినట్టే మనం ఏంటంటే ఇక్కడ డిఎన్ఏ స్టాండ్స్ అనేవి యాక్చువల్గా ఇట్లా ఓపెన్ అయిపోయినాయి ఓపెన్ అయినవి మళ్ళీ రీఅన్నీలింగ్ జరుగుతాయి అంటే ఏంటంటే జనరల్గా ఇట్లా ఉన్నాయి ఇట్లా ఓపెన్ అయినాయి ఇట్లా ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఏంటంటే వీటికి మధ్యలో బాండ్స్ ఫామ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది
ఓకే మళ్ళీ ఇది కన్వర్ట్ అంటూ కమ్ బ్యాక్ అనమాట. అలా కమ్ బ్యాక్ రాకుండా ఎవరు హెల్ప్ చేస్తారంటే సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ అనేవి ఓపెన్ అయిపోయినటువంటి ఈ విధమైన డిఎన్ఏ స్ట్రాండ్స్ కు బైండ్ అవుతాయి. మెయిన్ స్టాండ్ కి ఓపెన్ అయిపోయిన వాటిని బైండ్ అవుతాయి. తర్వాత కమింగ్ టు ది డిఎన్ఏ పోల్ త్రీ. డిఎన్ఏ పోల్ త్రీ కన్నా ముందు మనం డిఎన్ఏ ప్రైమేజ్ గురించి మాట్లాడుకోవాలి. డిఎన్ఏ ప్రైమేజ్ లేదు అంటే డిఎన్ఏ జి. డిఎన్ఏ ప్రైమేజ్ డిఎన్ఏ జి ఏంటి అంటే చూడండి, యాక్చువల్లీ ఇది ఓపెన్ అయిన ఈ రీజియన్ లో ఏం జరుగుతుందంటే ఒక ప్రైమర్ అనేది యాడ్ అవుతుంది. ఒక ఇట్ సైడ్ నుంచి ఒక ప్రైమర్, ఇట్ సైడ్ నుండి ఒక ప్రైమర్స్ అనేవి యాడ్ అవుతాయి. ప్రైమర్ అనేది ఒక ఆర్ఎన్ఏ మాలిక్యూల్. ఈ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ అనేటివి ఎవరు యాడ్ చేస్తున్నారంటే డిఎన్ఏ మాలిక్యూల్స్, డిఎన్ఏ జి అనే ఎంజైమ్ లేదంటే ప్రోటీన్ డిఎన్ఏ ప్రైమేజ్ అనే ఎంజైమ్ అనేది యాడ్ చేస్తుంది. ఈ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ యాడ్ చేసి ప్రైమేజ్ అనేది ఎందుకు ఎక్కడ యాడ్ చేస్తుంది అంటే డిఎన్ఏ రిప్లికేషన్ జరగాలి అంటే, డిఎన్ఏ రిప్లికేషన్ జరగాలి అంటే ఆ రిప్లికేషన్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఒక స్ట్రాండ్ లో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ను బేస్ చేసుకుని ఇంకో స్ట్రాండ్ కొత్త స్ట్రాండ్ని క్రియేట్ చేయాలి ఇట్లా. ఓకే, ఇలా కొత్త స్టాండ్ ఉన్న స్టాండ్ ఇక్కడ ఉన్న స్టాండ్ బేస్ కొత్త స్టాండ్ క్రియేట్ చేయాలి అంటే ఏంటంటే దానికి ఒక బేస్ అనేది కావాలి. ప్రైమరీగా ఒక సీక్వెన్స్ అనేది అటాచ్ అవ్వాలి. ఆ సీక్వెన్స్ ఏంటంటే ఇది ప్రైమర్ అంటారు దీన్ని. ఈ సీక్వెన్స్ పేరు ఏం పేరు అంటారు? ప్రైమర్ అంటారు. ఆ ప్రైమర్ ఏ రూపంలో ఉంటుంది అంటే ఆర్ఎన్ఏ రూపంలో ఉంటుంది. అది ఎవరు యాడ్ చేస్తున్నారంటే ప్రైమేజ్ యాడ్ చేస్తున్నారు. వన్స్ ప్రైమేజ్ ఆర్ఎన్ఏ సీక్వెన్స్ ను యాడ్ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ ను బేస్ చేసుకునేసేసి డిఎన్ఏ పొలిమరేజ్ ఏం చేస్తుంది అంటే మనకు డిఎన్ఏ సీక్వెన్స్ ని యాడ్ చేసుకుంటూ పోతుంది. డిఎన్ఏ సీక్వెన్స్ ని యాడ్ చేసుకుంటూ పోతుంది, ఎస్పెషల్ గా డిఎన్ఏ పాలిమరేజ్ త్రీ. ఓకే, డిఎన్ఏ పాలిమరేజ్ త్రీ దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే రిప్లికేషన్. మేజర్ ఫంక్షన్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ ఎవరు చేస్తారు? డిఎన్ఏ పోల్ త్రీ, పొలిమరేజ్ త్రీ అంటారు. ఈ ఫంక్షన్ చేయడానికి ఇవన్నీ ప్రాసెస్ అవసరం. కమింగ్ టు ది డిఎన్ఏ పోల్ వన్, యాక్చువల్లీ ఇక్కడ చెప్పినట్టు చూడండి, డిఎన్ఏ రిప్లికేషన్ అంటే ఏంటి? ఒక కాపీ ఆఫ్ డిఎన్ఏ అనేది కాపీ చేయబడాలి. ఒక సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ లేదంటే ఒక జీనోమ్ ఆఫ్ డిఎన్ఏ ఏమవ్వాలంటే కాపీ చేయబడాలి. కానీ దాని లోపల డిఎన్ఏ అంటున్నా కానీ ఎక్కడ కూడా ఆర్ఎన్ఏ అనేది ఉండకూడదు. ఒక డిఎన్ఏ లోపల ఎప్పుడు ఆర్ఎన్ఏ ఉండదు. కానీ డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆర్ఎన్ఏ అనేది యాడ్ అవుతుంది. ఇట్స్ అ ప్రైమర్. ఆ ప్రైమర్ ని రిలీజ్ చేయడానికి ఫైనల్ గా ఎండ్ స్టేజ్ లోపల మొత్తం సింథసిస్ అయిపోయి డిఎన్ఏ రిప్లికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్ లో ఈ ఆర్ఎన్ఏ రిమూవ్ చేయడానికి ఎవరు వస్తారంటే డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ వస్తుంది. ఆర్ఎన్ఏ రిమూవ్ చేసేసిన తర్వాత ఈ ఆర్ఎన్ఏ ప్లేస్ లోపల గ్యాప్స్ ఏర్పడతాయి. ఆ గ్యాప్స్ ను మళ్ళీ ఫిల్ చేసేది ఎవరు అంటే ఇదే ఎంజైమ్. డిఎన్ఏ పోల్ ఏం చేస్తుంది అంటే పోల్ వన్ ఏం చేస్తుంది అంటే ఆర్ఎన్ఏను రిమూవ్ చేస్తుంది అదే విధంగా సింథసిస్ చేస్తుంది. దేన్ని అంటే డిఎన్ఏను సింథసిస్ చేస్తుంది. ఓకే, కమింగ్ టు ది లైగేజ్. వన్స్ ఆర్ఎన్ఏ తీసేసేసి డిఎన్ఏను సింథసిస్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ ఏర్పడినటువంటి డిఎన్ఏకు ఇప్పుడు డిఎన్ఏ పాలిమరేజ్ వన్ ఏర్పరిచినట్టు డిఎన్ఏకు మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, వాటిని నిక్స్ అంటారు. ఆ నిక్స్ ను ఫిల్ చేసేది ఏంటి అంటే డిఎన్ఏ లైగేజ్. ఆ నిక్స్ ను ఫిల్ చేసేది ఏంటి? డిఎన్ఏ లైగేజ్. ఇది యాక్చువల్గా ఏంటంటే మొత్తం ఎంటైర్ గా మనకు హెల్ప్ చేసేటటువంటి డిఎన్ఏ రిప్లికేషన్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేసేటటువంటి ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్ కాంప్లెక్స్ ఫార్మేషన్స్. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే వీటిని బేస్ చేసుకునేసేసి డిఎన్ఏ లోపల ఈ డిఎన్ఏ లోపల రిప్లికేషన్ ఏ విధంగా జరుగుతుంది బై ది త్రీ కన్సిక్యూటివ్ స్టెప్స్. ఒకటి ఏంటంటే ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్. ఏంటి ఎలా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్లియర్?